వార్తలకు స్వాగతం. భీమవరం మండలం దొంగపిండిలో మండల ప్రాథమిక ఆదర్శ పాఠశాల, జిల్లా పరిశుభ్రత పాఠశాలలో ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు ఏర్పాటు చేశామని పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజ్కుమార్, మహమ్మద్ బాషాల్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థిని విద్యార్థులతో తల్లిదండ్రులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి నూతన కమిటీ సభ్యులను ఎన్నుకొని వారి నుండి చైర్మన్, వైస్ చైర్మన్లు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా దొంగపిండి మండల ప్రాథమిక ఆదర్శ పాఠశాల చైర్మన్గా తిరుమాని సురేష్, వైస్ చైర్మన్గా తిరుమాని దుర్గాభవాని, దొంగపిండి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చైర్మన్గా రేవు రామదాసు, వైస్ చైర్మన్గా ఇల్లింగి చిన్నారులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రధానోపాధ్యాయులు తెలిపారు. కార్యక్రమ సర్పంచ్ బొడ్డు రేవతి మోహన్, మాజీ సర్పంచ్ నాగిరెడ్డి ముత్యాలరావు, తిరుమాని ధనంజయ్, నాగిడి ఏడుకొండలు, రేవు శ్రీనివాస్, నరసింహస్వామి, విద్యా కమిటీ మాజీ చైర్మన్ నాగిడి పరశురాం, కొల్లాటి రామరాజు, రేవు గోవిందు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఉండేలోని ప్రాచీన ఉన్నత పాఠశాలను రోల్ మోడల్గా తీర్చిదిద్దే కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే కనుమూరు రఘురామ కృష్ణరాజు తెలిపారు. ఉండే ఉన్నత పాఠశాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను గురువారం ఆయన పరిశీలించారు. మైదానం అభివృద్ధి, పాత పాఠశాల పునర్నిర్మాణం, వంటశాల, మరుగుదొడ్లు తదితర వాటిని పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఎమ్మెల్యేకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 1946-48లోనే తన తాత ఇక్కడ చదువుకొని అబ్రాడ్ వెళ్లి ఎంఎస్ చేశారని గుర్తు చేసుకున్నారు. అటువంటి ఉన్నత పాఠశాలను అందంగా, అద్భుతంగా తీర్చిదిద్దుతారని చెప్పారు. 2 వాలీబాల్ కోర్టులు, అంతర్ జిల్లా క్రికెట్ పోటీలు నిర్వహించేందుకు అనువైన మైదానాన్ని తయారు చేస్తున్నామని వివరించారు. 8 నాటికి ఆ పనులన్నీ పూర్తి కానున్నాయని అన్నారు. ఉండిలోని అబ్బాయిరాజు ఉద్యానవనాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే షటిల్ కోర్ట్, క్రికెట్, బ్యాటింగ్, బౌలింగ్ లో తరఫీదు పొందేందుకు నెట్ ఫెసిలిటీ, జిమ్, వాకింగ్ ట్రాక్ తదితర సౌకర్యం కల్పిస్తామని వివరించారు. పార్క్ అభివృద్ధికి దాతలకు ఈ నెల 15వ తేదీన జిల్లా కలెక్టర్తో కలిసి తాను సన్మానించనున్నానని తెలిపారు. ఐ లవ్ యూ ఉండి పేరిట పార్క్ ప్రధాన చెదుట ఒక స్థూపాన్ని ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ మండలాధ్యక్షుడు కరిమెలక నాగరాజు, పట్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాగిత బుజ్జి, నాయకుల మంత్రి సాయిలచ్చిరాజు, ముదురు కృష్ణరాజు, ముదురు శ్రీహర్రాజు, పెనుమెచ్చి గోపి, పుత్తూరు వెంకటేశ్వరరాజు, పేర్చెరు బాలరాజు, బురుపల్లి వెంకట సత్యనారాయణ, తక్కెర నరేష్, కరిమెలక శ్రీను తదితరులు పాల్గొన్నారు. సుమారు 25 రోజుల క్రితం ఒకసారి ఈ దారిలో వెళ్తూ ఉంటే గతంలో ఎప్పుడో ఒక పార్క్ చూసినట్టు గుర్తు, ఆ పార్క్ ఎక్కడ ఉందని అడగడం జరిగింది. అనుకోకుండా ఈ ఏరియాకి వచ్చినప్పుడే నేను అడిగా, ఇక్కడెక్కడో పార్క్ ఉండాలి కదా అని. ఈ పక్కన ఉన్న ఈ మేకలు ఎలాడతా, కోళ్ళు ఎలాడతా, చేపల కొట్లు, ఈ వెనకాలే కనపడే చెట్లే పార్క్ అండి అని చెప్పి చెప్పడం జరిగింది. అప్పుడు ఇమీడియట్గా అక్కడ ఆగిపోయి ఆ సంబంధిత ఎండిఓ, ఎంఆర్ఓ అందరినీ తక్షణం స్పాట్కు రమ్మని, ఆ రోజు సరే ముందు లోపలికి వచ్చినా కూడా అసలు ఏమీ అంత తోచని పరిస్థితి, ముందు ఆ బయట ఉన్న ఆక్రమణలు తీసి 2 రోజుల తర్వాత మరి ఇక్కడికి మా పార్టీ నాయకులు, ఇతర ఈ ఊర్లో పార్టీలకు అతీతంగా ఉన్న వారందరినీ కూడా ఆహ్వానించి ఒక సమావేశం ఈ ప్రాంగణంలోనే ఏర్పాటు చేసుకుంటే ఎవరు కాదు స్వచ్ఛందంగా మేము ఫలానా వర్క్ చేస్తాం, ఇక్కడి నుంచి అక్కడి దాకా ఈ వాక్వే అంతా నేనేస్తాను అని రకరకాల ఐడియాస్తో వాళ్ళు ముందుకు రావటం, మేము మా ఉండి డెవలప్మెంట్ ఫండ్ నుంచి కొంత అలొకేట్ చేయాలన్నా కూడా అక్కర్లేదు, మీరు అంతా ఆ బయట అంతా శుభ్రం చేసి ఇచ్చారు, ముందు మా వంతు ప్రయత్నం మేము చేస్తామని చెప్పి పెద్దలందరూ ముందు రావడం జరిగింది. మరి ఒక షటిల్ కోర్టు గాలి ఏమీ రాకుండా చుట్టూ మెష్ కూడా ఏర్పాటు చేసి ఒక షటిల్ కోర్టు, అలాగే క్రికెట్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ కోచింగ్కి నెట్లు మన హైదరాబాద్లో చూస్తూ ఉంటాం, అలాంటి నెట్ ఫెసిలిటీ కూడా క్రియేట్ చేసి మరి కాటన్ విగ్రహం కూడా ఇక్కడ ఉంది, మరి గతంలో కనకరాజ్ సూర్ గారు ఏర్పాటు చేయించారు, దానికి కూడా దాని కింద ఒక కాన్సెప్చువల్గా ఒక ఆనకట్ట డిజైన్ లాంటిది ఏదన్నా మనం చేస్తే ఎలా ఉంటుంది అనేది కూడా ఆలోచన వచ్చింది. ఇంకా చిన్నపిల్లలు ఆడుకోవడానికి రకరకాల ఐడియాస్తో, అలాగే ఒక జిమ్ చుట్టూ వాకింగ్ ట్రాక్ ఉంటుంది, ఒక జిమ్ ఈ ఉన్న సుమారు ఎకరన్నర స్థలంలో ఫౌంటైన్లు, ఒక అంగుళం కూడా వేస్ట్ లేకుండా ప్రజలందరూ కూడా ఉండి గ్రామ ప్రజలు ఉదయం 1-2 గంటలు, సాయంత్రం 1-2 గంటలు ఆరోగ్యానికి అలాగే సేద తీరే విధంగా చక్కగా తీర్చిదిద్దే ప్రయత్నం.
దినదినాభివృద్ధి చెందుతున్న ఆక్వా రంగంలో ఫీడ్ విక్రయ వ్యాపారాన్ని ఏర్పాటు చేసిన జనసేన మండల నాయకుడు ఎర్రబండి రామాంజనేయులు కొత్త వ్యాపారంలో కూడా మరింతగా రాణించాలని తాను కోరుకుంటున్నానని ఎమ్మెల్యే కర్మూరు రఘురామ కృష్ణంరాజు ఆకాంక్షించారు. పెద్దపుల్లేరులోని శ్రీరామ ఆక్వా సీడ్స్ అండ్ నీడ్స్ షాప్ను గురువారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. విదేశీ మేతలకు ధీటుగా స్వదేశీ ఫీడ్ తయారీ రంగంలో రాయల్ ఆక్వా ఫీడ్ సంస్థ ముందుందని తెలిపారు. ఈ వ్యాపారాన్ని రామాంజనేయులు ప్రారంభించడం శుభ పరిమాణమని వివరించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి బీరం ఎమ్మెల్యే పులపతి రామాంజనేయులు, జనసేన జిల్లాధ్యక్షుడు కొడుపుల గోవిందరావు, నిజ్జర్గ్ ఇన్ఛార్జ్ జిత్తుక నాగరాజు, చంద్రశేఖర్ మాట్లాడారు. జనసేన నాయకులు కనకరాజు సూరి, పొత్తూరు వెంకటేశ్వరరాజు, దొడ్డనపూడి సర్పంచ్ కోల్లి సుబ్బారావు, ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు, గౌరలక్ష్మి, జనసేన టీడీపీ నాయకులు, ఆక్వా రైతులు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే కంటిన్యూస్గా ఆక్వా అభివృద్ధి చెందుతూనే ఉంది మన ప్రాంతంలో. మరి విదేశీ ఫీడ్లకు ధీటుగా స్వదేశంలో కూడా తయారయ్యే ఫీడ్లో రాయల్ ఆక్వా ఫీడ్ డీలర్షిప్ తీసుకునే రామాంజనేయులు తను ఉన్న వ్యాపారానికి అడిషనల్గా ఇందులో కూడా దిగటం మంచి పరిణామం. జనసేన పార్టీలో రాజకీయాల్లో చురుగ్గా ఉంటూ అలాగే వ్యాపార రంగంలో కూడా చురుగ్గా ఉంటున్నాడు రామాంజనేయులు. ఈ కొత్త వెంచర్లో కూడా మరి గతంలో 16-17 సంవత్సరాలుగా ఉన్న వ్యాపారానికి అడిషనల్గా ఉండే ఈ వ్యాపారం కూడా ముందు వ్యాపారం కన్నా ఇంకా త్వరితగతిన అభివృద్ధి చెందాలని రాబోయే రోజుల్లో వ్యాపార రంగంలో అలాగే రాజకీయాల్లో కూటమి తరఫున బలంగా పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరింత విజయవంతంగా ఇంకొన్ని బ్రాంచ్లు వేరే దగ్గర కూడా ఏర్పాటు చేసే దిశగా పైకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మరి ఈరోజు నియోజకవర్గం పెద్దపుల్లేరు గ్రామంలో నాకు మిత్రుడు, సోదరుడు, సమానుడు ఎర్రబండి రాము గారు శ్రీరామ ఆక్వా ఫీడ్స్ అండ్ నీడ్స్ షాప్ వ్యాపారం ప్రారంభించడం జరిగింది. చాలా సంతోషం. ఆయనకి మన అందరి తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి రాము, వ్యాపారంలో మరింత అభివృద్ధి చెందాలని, ప్రతి ఒక్కరికి కూడా ఎప్పుడైనా మనస్తత్వం చాలా మంచిది, నిర్మోహటంగా నిజాయితీగా ఉంటాడు, మరింత ఎదగాలని, రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ. నర్సాపురం జేసీ క్లే పాఠశాలలో సీటు వచ్చినా ప్రవేశం ఇవ్వలేదని వరంగల్కు చెందిన విద్యార్థి తేజ తల్లి ఆందోళన వ్యక్తం చేసింది. అఖిల భారత స్థాయిలో శ్రేష్ట పరీక్షలో తమ కుమారునికి 997 ర్యాంకు వచ్చి నర్సాపురం పాఠశాలలో సీటు వచ్చిందని తెలిపింది. ఫీజు కడతామన్నా అడ్మిషన్ ఇవ్వలేదని స్వాతి వాపోయింది. తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. నమస్కారం అందరికి. నా పేరు స్వాతి, నా కొడుకు పేరు తేజు. నా కొడుకు ఆల్ ఇండియా శ్రేష్టలో సీటు వచ్చింది. నరసరావుపురం జేసిక్లీ స్కూల్లో సీట్ వచ్చింది. నరసాపురం జేసిక్లీ స్కూల్లో సీట్ వచ్చింది. వెస్ట్ గోదావరి 9th క్లాస్ కు అడ్మిషన్ వచ్చింది సార్. నిన్న నేను 11th కు వచ్చాను సార్ అడ్మిషన్ చేసుకుంటామనంటే. 11th కు వచ్చినా నాకు అడ్మిషన్ ఇవ్వట్లేదు సార్. నాకు అడ్మిషన్ ఇవ్వకుండా 6,500 కూడా కడతానన్నా. 15,000 కడితేనే అడ్మిషన్ ఇస్తామన్నారు సార్. ఇవ్వట్లేరు. మొత్తం ఆల్మోస్ట్ ఏసీ రూమ్ కు నాన్ ఏసీకి కలిపేసి 50,000 ఫీజు చేశారు సార్. మీరు అట్లనేదా కడతానని చెప్పాను. నాన్ ఏసీ ఇవ్వండి, నేను కడతానని చెప్పాను సార్. కడతానని చెప్పేసి నాకు అడ్మిషన్ ఇవ్వండి, నాకు ఇవ్వకుండా ఇస్తే నాకు పిల్లగాని లైఫ్ 4 ఇయర్స్ కంప్లీట్ గా ఇబ్బంది అవుతుంది మేడం. దండం పెడతా, కాలు మొక్కుతా మేడం, ఇవ్వండి మేడం. నేను మన తెలుగు రాష్ట్రాలకు ఇష్టపడి వచ్చిన మేడం. గుజరాత్ పిల్లకే, లేకపోతే నా మహారాష్ట్ర, ఇంకా కేరళ అనే కానీ ఎటు పెట్టుకున్నా ఇబ్బంది అవుతుంది మేడం. నాకు మీరు అందరు ఉంటారనే కదా మేడం ఇటు సైడ్ వచ్చినాం మేడం. ఇక్కడ ప్రతి ఒక్క సార్కు దండం పెడతా, కాలు మొక్కుతా. ప్రిన్సిపాల్ కు, వైస్ ప్రిన్సిపాల్ కు, టీచర్స్ కు, ఆఖరికి అటెండర్లు నెట్టేస్తాంటే కూడా వాళ్ళ కాళ్ళు కూడా మొక్కినాం సార్ మేమందరం కలిసి. నా పిల్లగాడును నేను మమ్మల్ని బయటకు నెట్టేసి సార్. పోలీసు వాళ్ళు, సార్ వాళ్ళు వచ్చినాక కూడా వాళ్ళు, సార్ వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేసారు సార్.
ఎస్ఐ సార్ ఉన్నారు, కానిస్టేబుల్ సార్. ఈ రోజు ఫర్దర్ గా పోలీస్ స్టేషన్కి వెళ్ళినాక కూడా ఆ రోజు ఇక్కడ కొత్తగా వచ్చిన సిఐ సార్ కూడా మాకు మంచి ఫేవరబుల్ గా మాట్లాడిండ్రు సార్. ఫర్దర్ గా కూడా మాకు ఫుడ్ కూడా తెప్పించిండు సార్. మళ్ళీ ఎమ్మెల్యే సార్ దగ్గరికి పోయినాక నాకు అన్నం పెట్టేసి సార్ కేర్ తీసుకున్నారు సార్. జనసేన పార్టీ ఉన్నదని నమ్ముకొని పవన్ కళ్యాణ్ సార్, చంద్రబాబు నాయుడు సార్ ఉన్నారని అక్కడి నుంచి మీకు తెలంగాణ ఇక్కడ ఇవన్నీ రెండు ఒకటే లాంగ్వేజ్లు ఉంటాయని ఇక్కడికి వచ్చినాం సార్. మేము నిన్న వచ్చినాం సార్, మేము నిన్న 11 వచ్చినాం. మా వరంగల్ రైల్వే స్టేషన్ లో మా ఇంటి కానించి 11 గంటలకు రైల్వే స్టేషన్ లో వచ్చి అక్కడ స్టే చేసేసి ట్రైన్ కూడా 4 అవర్స్ లేట్ గా వచ్చింది సార్. తెల్లవారుజామున 5:10 వస్తే ఇక్కడికి వచ్చేసరికి 11 అయింది సార్. 11:30 వరకు ఇక్కడికి వచ్చేసినాం సార్. మేము 10:30-11 వరకు ఇక్కడికి ఉన్నాం సార్. మేము ఎట్టి పరిస్థితుల్లో నా కొడుకు సీటీపీ అండి సార్, అందరు సార్లకు ఇక్కడ ఉన్న రాజకీయ నాయకుడు ఒక పవన్ కళ్యాణ్ సార్ కు, చంద్రబాబు నాయుడు సార్, అందరు సార్లకు దండం పెడతారా సార్? మిమ్మల్ని నమ్ముకుని వచ్చిన సార్ నేను. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. పెరవల్లి మండలం నడిపల్లిలో 49 లక్షల రూపాయలు ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నిర్మించే సిమెంట్ రోడ్డుకు గురువారం రాష్ట్ర పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్ శంకుస్థాపన చేశారు. కార్యక్రమం నడిపల్లి సర్పంచ్ బీరా సత్యవేణిరాజు, మండల్ జనసేన పార్టీ అధ్యక్షులు పిప్పారావు రవికుమార్, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అతికాల కృష్ణమ్మ, భూపతిరాజు రవివర్మ, సత్యబాబు, చిట్టూరు వెంకటనారాయణ, డిఈ కర్టూరి రామ్మోహన్ రావు, ఏఈ ఇన్ఛార్జ్ ఏడికొండలు, ఎలక్ట్రికల్ డిఈ నిచ్చల్, ఇంజనీరింగ్ అసిస్టెంట్ తదితర సిబ్బంది పాల్గొన్నారు. గురువారం నిడదవోలు మండలం శమిశ్రగూడెం, గోపవరం, పురుషోత్తంపల్లి, డిముప్పారం, పందలపరులోని పలు అంతర్గత రహదారులకు స్థానిక నాయకులు అధికారులతో కలిసి శంకుస్థాపన చేసిన పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే అంతర్గత రహదారుల అభివృద్ధికి 11 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. గ్రామాల్లో రహదారుల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టే నిధులు మంజూరు చేసిన సీఎం చంద్రబాబు నాయుడుకు, డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. అధికారంలోకి వచ్చినటువంటి అనతి కాలంలోనే పంచాయతీ రాజ్కి సంబంధించినటువంటి ఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుంచి నిడదవోలు నియోజకవర్గానికి రమారమి 11 కోట్ల రూపాయల వరకు మంజూరు చేసినటువంటి రోడ్ల కోసమే మంజూరు చేసినటువంటి పంచాయతీరాజ్ శాఖ మంత్రులు డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా అభివృద్ధికి శ్రీకారం చుట్టినటువంటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ చాలా శుభదినం. కారణం ఏంటంటే, నిడదవోలు నియోజకవర్గంలో 3 మండలాల్లో కూడా అపరిష్కృతంగా ఉన్నటువంటి అనేక సమస్యల్ని పరిష్కరించే క్రమంలో భాగంగా మొట్టమొదటి మెట్టుగా గ్రామాల్లో ఉన్నటువంటి రోడ్లు వేయటం అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం. ఈ పురుషోత్తపల్లి గ్రామానికి తీసుకున్నట్లయితే, ఈ ఒక్క గ్రామంలో, ముఖ్యంగా ఈ ప్రాంతంలో, ముఖ్యంగా దళిత వర్గాల వారు నివసించేటువంటి ఈ ప్రాంతంలో రమారమి 29.44 అంటే రమారమి 30 లక్షల రూపాయల వ్యయంతో 444 మీటర్ల పొడవున రోడ్లు వేయటానికి ఇవాళ సంకల్పించాం, శంకుస్థాపన చేసాం. ఇవన్నీ కూడా పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు, డిఈ గారు అందరూ కూడా సంపూర్ణంగా సహకరిస్తున్నారు. అదేవిధంగా ఎండిఓ గారు అందరం కలిసి ఖచ్చితమైనటువంటి నాణ్యతతోటి అందరికీ ఉపయోగపడే విధంగా, తక్కువలో తక్కువగా 20 సంవత్సరాల పాటు ఈ రోడ్డు ఉపయోగపడే విధంగా, ఈ ప్రాంతంలో ఇప్పుడే చాలామంది దళిత వర్గాల నాయకులు చెప్తా ఉన్నారు, చాలా కాలంగా ఇక్కడ రోడ్లు పడలేదనేటువంటి మాట వారు చెప్తా ఉన్నారు. వారు ప్రత్యేకంగా వచ్చి కోరలేదు ఈ రోడ్డు కావాలని. కాకపోతే నేను చెప్పినప్పుడు, ఏ రోడ్లు కావాలనేటువంటి అంశంలో ఆలోచించినప్పుడు, దళిత వాడల్లోనూ, బీసీ వర్గాల వారు ఉన్నటువంటి ప్రాంతాల్లోనూ ప్రాధాన్యత ఇద్దాం, అక్కడ మనం రోడ్లు వేద్దాం అనేటువంటి మాటతోటి ఈ ప్రపోజల్ని తీసుకుని పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు వెంటనే ఆయన శాంక్షన్ చేశారు. అందుకు మనందరి తరఫున వారిని కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా నేను కాంట్రాక్టర్ గారికి కానీ ఇంజనీరింగ్ విభాగం వారి గారిని చెప్పే మాట ఏంటంటే, నాణ్యత విషయంలో ఎటువంటి రాజీ పడద్దు, మంచి రోడ్లు వేద్దాం, 10 కాలాల పాటు నిలబడేటువంటి రోడ్లు వేద్దాం అనేటువంటి మాటని తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో డ్రైన్ల విషయం మీద కూడా దృష్టి పెడతాం. ఎందువల్ల అంటే,
కేవలం రోడ్లు వేసినంత మాత్రం సరిపోదు. డ్రైన్ లేకపోతే వచ్చేటువంటి ఇబ్బంది ఏంటంటే వర్షాలు వచ్చినా లేకపోతే కాలువలోంచి నీరు బయటకు వచ్చినా రోడ్లు తొందరగానే పాడైపోతాయి. అదే డ్రైన్ ఉండి వాటర్ ఫ్లో ఉంటే బయటికి వెళ్ళిపోతే రోడ్లు పది కాలాల పాటు నిలబడతాయి. ఆ కార్యక్రమాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని డ్రైన్ల మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి రాబోయే రోజుల్లో ఒక్కొక్కటిగా ఈ కార్యక్రమాలని నిర్వర్తిస్తామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. కారణం అధికారంలోకి వచ్చేటప్పటికి ఈ 2 నెలల క్రితం ఖజానా చూసుకుంటే ఖాళీ అయిపోయి ఉంది. అన్ని రకాలుగా ఊడ్చుకుని వెళ్ళిపోయింది ఆ ప్రభుత్వం. ఎక్కడ ఒక రూపాయి కూడా మిగల్చకుండా అనేక విభాగాలకు ఇచ్చిన డబ్బులు కూడా డైవర్ట్ చేసేసారు. అలాంటి సమయంలో పెన్షన్లు ఇవ్వటం కానివ్వండి, రైతులు బకాయిలు తీర్చడం కానివ్వండి, లేకపోతే నిత్యావసర వస్తువుల్ని తక్కువ ధరలకు ఇవ్వటం కానివ్వండి, ఇలాంటి డబ్బుతో కూడుకున్నటువంటి అంశాల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి నిరంతరం వాటి మీద మానిటరింగ్ చేస్తూ ఈ రకమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది సమర్థుడు అనుభవం ఉన్నటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే చెల్లిందనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. జిల్లాలో త్రాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణలో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పంచాయతీరాజ్ గొడవపత్రులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంత్ మాట్లాడుతూ 9 నుండి 13 వరకు ఇంటింటా జల్ జీవన్ మిషన్ సర్వే చేపట్టి ప్రతి ఇంటికి అందజేస్తున్న త్రాగునీరు సరఫరా, ట్యాప్ కనెక్షన్, వాహనాల ద్వారా ఇంటింటికి సరఫరా చేస్తున్న నీరు సక్రమంగా అందుతున్నదా లేదా వంటి సమగ్ర సమాచారం సేకరణ చేయాలి ఉందని అన్నారు. ఈ సర్వేకు అనుగుణంగా శానిటేషన్ సర్వే కూడా సమాంతరంగా చేపట్టాలని ఆదేశించారు. శుక్రవారం శానిటేషన్ నిర్వహణ తీరును 2 గ్రామాల్లో క్షేత్రస్థాయిలో తనిఖీ నిర్వహించడం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. ఇంటింటా జెండా పండుగను 13 నుండి 15 వరకు జాతీయ భావాన్ని పెంచేలాగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి మండల స్థాయి అధికారులతో జెండా పండుగ, జాతీయ ఉపాధి హామీ పథకం తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ 9 నుండి 15 వరకు వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరగాలని, ఇందులో ప్రజలతో పాటు స్వచ్ఛంద సంస్థలు, ప్రజా ప్రతినిధులు భాగస్వామ్యం చేస్తూ ర్యాలీలు గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు నిర్వహించాల్సి ఉందని తెలిపారు. ర్యాలీ నిర్వహించే విషయంలో జాతీయ భావం పెంపొందించేలాగా కార్యక్రమాల నిర్వహణ ఉండాలని అన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ గంధం సునీత, వివిధ బీమా సంస్థల ప్రతినిధులు, ఆ సంస్థల న్యాయవాదులు, మోటార్ వాహనాల యాక్సిడెంట్ కష్టదాల తరఫున న్యాయవాదులతో జిల్లా కోర్టు ఆవరణలో గురువారం సమావేశమయ్యారు. సెప్టెంబర్ 14వ తేదీ జరగనున్న జాతీయ లోక్ అదాలత్లో అధిక మొత్తంలో మోటార్ వాహనాల యాక్సిడెంట్ కేసులు పరిష్కరించేందుకు, బాధితులకు తగు పరిహారం అందించేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. ఈ మేరకు పెండింగ్లో ఉన్న మోటార్ వాహనాల యాక్సిడెంట్ కేసుల గురించి ఆ జాబితాను జిల్లా న్యాయసేవాధికార సంస్థ అందచేయాలని అన్నారు. త్వరలో నిర్వహించనున్న ముందస్తు లోక్ అదాలత్ సమావేశాల్లో బీమా సంస్థ వారు, యాక్సిడెంట్ కేసుల్లో బాధితులు, ఇరుపక్ష న్యాయవాదులు పాల్గొనాలని అన్నారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. ఎగువ కురిసిన వర్షాలకు కోవాడ రిజర్వాయర్ పూర్తిగా నిండిపోవడంతో 2 గేట్ల ద్వారా రికార్డు స్థాయిలో 1000 క్యూసెక్ల నీటిని దిగువ విడుదల చేశారు. దీని ప్రభావం వల్ల సాయిపాడు, దొండపూడి గ్రామాల మధ్య కోవాడ కాలువ ఉధృతంగా ప్రవహిస్తోంది. కాలువ ఉధృతి వల్ల కొయ్యలగూడెం, పోలవరం రాకపోకలు స్తంభించాయి. ప్రమాదకర పరిస్థితుల్లో ఏర్పడడంతో పోలీసులు రంగప్రవేశం చేసి రాకపోకలు నిలుపుదల చేశారు. ఏలూరు జిల్లా పోలవరం ఏజెన్సీలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. రుద్రంకోట ప్రధాన రహదారిపై వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఎద్దువాగు కాజ్వే, గుండేటివాగు కాజ్వేలపై నుంచి వరద నీరు ప్రమాదకర స్థాయిలో ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో 30 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గత నెలలో భారీ వర్షాలకు కొండవాగులు పొంగడంతో కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి. ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తుండటంతో రోడ్లపై ఉన్న గుంతల్లో నీళ్లు నిలబడి చెరువులు తలపిస్తున్నాయి. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందనని వాహనదారులు, ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. మళ్లీ 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కొండవాగులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో ప్రజలు ఆందోళన నెలకొంది. కాజ్వేల వద్ద ప్రజలు రాకపోకలు సాగించకుండా పోలీసులు ప్రహరా కాస్తున్నారు. ఈనాటి బంగారు మాట, మీ సంపాదనలో కొంత పేదవాళ్లకు పంచండి, వాళ్ళు మీకు ఆనందాన్ని పంచుతారు. గౌతమ బుద్ధుడు. ఈ వార్తను దొరికితే సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.